నమస్తే వెల్కమ్ టు టీవీ దువ్వాడ ప్రేమ కథ అంతమా అవును అతి తొందరలోనే వీరి ప్రేమ కథకు ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నారు అసలు విషయాల్లోకి వెళితే సొంత ఊర్లోనే వీరి ప్రేమగాథను తిట్టని వారు లేరట మాయ లేడీ అని గా వచ్చి బల వేసుకుంది అని దువ్వాడ శ్రీనివాస్ ఇమేజ్ ను తన వైపు తిప్పుకోవడానికి ఈ మాధురి బల పన్నింది అనేవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు ఒకసారి రాత్రికి రాత్రే ఒక ప్రముఖ జర్నలిస్ట్ చేసిన ఇంటర్వ్యూస్కి వచ్చిన కమెంట్స్ చూస్తే ప్రజలు వీళ్లను ఎలా అనుకుంటున్నారో ఎంత అసహించుకుంటున్నారో తెలిసిపోతుంది అసలు వీళ్లకు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జనాలు మర్చిపోతారు మనం హాయిగా హనీ మునికి వెళ్ళొచ్చు మళ్ళీ రాజకీయాలు చేసుకోవచ్చు అని వీళ్ళు అనుకోవచ్చు కానీ సమాజం ఏమనుకుంటుందో మీరే చూడండి